ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకి, అలాగే మన కుటుంబ సభ్యుల్ని బాధించేటటువంటి అనేక వ్యాధులకి అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైనటువంటి, అతి ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధాన్ని, వాటి తయారీని తెలుసుకుంటున్నాం. స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధులు, అలాగే ఇన్ఫెక్షన్స్, నీ నా భేదం లేకుండా అందరినీ వేధించేటటువంటి సమస్యలు ఇది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, అన్ని వయసుల వాళ్ళని వేధించే సమస్యలు చర్మవ్యాధులు. చర్మవ్యాధులు ఎందుకు ఎక్కువ అంటే, మన అంగ ప్రత్యంగాలు అన్నింటిలోకి పెద్దది ఏమిటి అంటే చర్మమే. చాలా పెద్ద ఆర్గాన్ ఇది. కాబట్టి పెద్ద చెట్టుకి ఎలాగైతే తాకిడి ఎక్కువ, గాలి తాకిడి ఇలాంటివి, అలాగే ఈ పెద్ద ఆర్గాన్కి అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకుంది అంటే, లోపల నుంచి సమస్యలు రావచ్చు, బయట నుంచి సమస్యలు రావచ్చు. లోపల నుంచి ఎందుకు సమస్యలు వస్తాయి అంటే, చూడండి, ఆఖరి పొలానికి నీళ్లు తక్కువ అందుతాయి కదా, అలాగే ఈ చర్మానికి రక్త సరఫరా తక్కువ ఉంటుంది. ఇదొక కారణం. మరి బయట సమస్యలు ఎలా వస్తాయి అంటే, ఉదాహరణకు వాతావరణ ప్రతికూలతలు. ఇప్పుడు బాగా చలిగా ఉందనుకోండి, మొట్టమొదటి ప్రభావితం అయ్యేది ఏమిటి, చర్మమే. అలాగే బాగా వేడిగా ఉందనుకోండి అంటే, ఎండ పడుతుంది మీ మీద, మొట్టమొదటి ప్రభావితం అయ్యేది ఏమిటి, చర్మం. కాబట్టి ఈ పెద్దది కాబట్టి అంగ ప్రత్యంగాల్లోకి దీనికి తాకిడి ఎక్కువ, అనేక వ్యాధులు వస్తాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ చర్మ వ్యాధులతో నేను చూశాను, కనీసం ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏదన్నా ఒక వ్యాధి 1 సంవత్సరం 6 నెలలు అలా ఉందంటే అద్దుకోవచ్చు, కానీ జీవితాంతం ఒక వ్యాధితో బాధపడాలంటే ఎంత ఇబ్బంది. ఇలాంటి ఈ చర్మ వ్యాధుల్ని తేలిగ్గా కూకటి వేళ్లతో సహా తగ్గించుకోవాలి, అది కూడా సురక్షితంగా, అది కూడా ఖర్చు లేకుండా. ఎలా? ఒక మంచి రొటీన్ చెప్తాను. ఈ చర్మ వ్యాధులలో వేప నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ వేప నూనె మీకు ఆయుర్వేద మూలికల మీ షాపులో దొరుకుతుంది. మహా ఘాటైనటువంటి వాసన వస్తూ ఉంటుంది, ఆ ఘాటుతనం వల్లనే ఈ చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. అలాగే వేప చెట్టు తాలూకు నిర్యాసం, అంటే తేలిక భాషలో చెప్పాలంటే వేప కళ్ళు, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. అన్ని రకాల చర్మ వ్యాధుల్ని వేప నూనె, అలాగే ఈ వేప చెట్టు నిర్యాసం, అంటే వేప కళ్ళు తగ్గించగలుగుతాయి. ఈ వేప నూనెని లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో ఇది లోపల ఉండేటువంటి వ్యాధుల్ని ఒకటి వేళతో సహా తగ్గిస్తుంది. ఆఖరికి శరీర తత్వాన్ని కూడా మారుస్తుంది. ఏ వ్యాధి అయినా సరే, ఏ చర్మ వ్యాధి అయినా ముఖ్యంగా ఈ వేప నూనెతో తగ్గుతుంది. ముఖ్యంగా లెప్రసీ ఇలాంటివి ఈ డ్రగ్ రెసిస్టెంట్ కింద తయారవుతున్నాయి. అంటే ఈ లెప్రసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మందులు ఇస్తున్నారు, కానీ అది సంవత్సరాలు కొనసాగుతూ ఉంది, ఇంత చేసి వ్యాధి పూర్తిగా తగ్గటం లేదు. ఇలాంటి సందర్భాలలో కూడా ఏ దారి లేనప్పుడు, అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఈ వేప నూనె వాడితే ఈ లెప్రమాటిక్ లెప్రసీ నుంచి కూడా పూర్తిగా బయటపడగలుగుతారు. అందుకి మించి ఇది కడుపులో నులుపురుగుల్ని తగ్గిస్తుంది వేప నూనె. ఎందుకంటే ఇంటెస్టైనల్ వర్మ్స్ వల్లనే చాలామందికి స్కిన్ ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అలాగే ఈ వేప నూనె కాసి తీసుకొని శరీరం మీద మర్దనా చేసుకోవాలి. మర్దనా చేసుకుంటే ఈ చర్మ వ్యాధులు, మేహవాతపు నొప్పులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఇన్ని గొప్ప గుణాలు వేప నూనెకు ఉన్నాయి. ఇక వేప చెట్టు నిర్యాసం అనుకున్నాం కదా, మామూలుగా మీరు గమనించండి, మనం ఊళ్ళలు అలా నడుచుకుంటూ వెళ్తే వేప చెట్లు ఉంటాయి కదా, ఈ వేప చెట్లు నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ మాను కానీ ఆ కొమ్మ కానీ అక్కడక్కడ పగులుతుంది, పగిలి దాని నుంచి ఒక తెల్లటి స్రావం కారుతూ ఉంటుంది. అదే ఈ వేప నిర్యాసం లేదా వేప కళ్ళు. దీన్ని సేకరించాలి. ఇది ధారాపాతంగా ఇలా కారుతూ ఉంటుంది. దీన్ని ఒక చిన్న డబ్బాలో సేకరించుకోవాలి. తెచ్చుకొని ఎలాగ ఎంత వస్తే అంత సేకరించి ఒక చిన్న ముంత ఈ మట్టి కొండలో దాచాలి. దీన్ని పూటకి 1 ఔన్స్ చొప్పున లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో సమస్తమైనటువంటి కుష్టు వ్యాధులు, చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ తగ్గుతాయి. శరీరానికి బంగారు కాంతి వస్తుంది. కాబట్టి ఇలా వేప కళ్ళుని సేకరించి ఒక కుండలో దాచుకొని రోజుకు 1 ఔన్సు, అంటే దాదాపు 2 టీ స్పూన్లు దీన్ని తాగుతూ ఉండాలి. అంతే, ఇది ష్యూర్ క్యూర్ స్కిన్ డిసీజెస్కి. నేను ఎంతోమందికి ఇచ్చి సక్సెస్ అయినటువంటి ఫార్ములా ఇది. అయితే ఇక్కడ ఒక మాట, స్కిన్ డిసీజెస్ అనేవి చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఒక్కొక్కసారి వేరే వ్యాధులకి వ్యక్త లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. అంటే లోపల ఇంటర్నల్గా ఏదన్నా వ్యాధి ఉంటే సిస్టమిక్గా అది స్కిన్ డిసీజెస్ రూపంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు మల్టిపుల్ స్క్లీరోసిస్ ఇలాంటి వ్యాధులు. కాబట్టి ఏ చర్మ వ్యాధి అయినా ఎక్కువ కాలం నుంచి బాధిస్తూ ఉంటే ముందు దానికి కారణాలు తెలుసుకోవాలి.
అలాగే స్కిన్ డిసీజెస్ అందరిలో ఒకే రకం ఉండవు. ఉదాహరణకు మీ ఫ్యామిలీ ఉందనుకోండి, ఒకవేళ స్కిన్ డిసీజెస్ ఉన్న అందరినీ ఒకే రకంగా బాధించవు, ఎందుకంటే తత్వం. కాబట్టి మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు కైసర గుగ్గులు ఇలాంటివి, వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. మహామంజిష్టాదివాదం ఇలాంటి వాటితో అప్పుడు ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు. అవసరమైతే పంచకర్మ చికిత్సలతో శరీరాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ చర్మవ్యాధుల్ని మీరు దిగ్విజయంగా జయించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.